తెలంగాణ ప్రజల పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేసిన కట్టెల శివకుమార్ నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ ప్రజల పార్టీ నుండి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ సోమవారం తన నామినేషన్ను దాఖలు చేశారు. ప్రజల పార్టీ నాయకులు కుడతాల నాగరాజు, జగదీష్ కుమార్, భిక్షం, రాకేష్, శివ ప్రశాంత్లతో వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగిందని, డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, రైతు ఆత్మహత్యలను నివారించలేదని విమర్శించారు. తనను గెలిపిస్తే సామాజిక న్యాయం, సమన్యాయం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల పార్టీ మన నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిగా మరి నామినేషన్ వేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి మరి 4.5 సంవత్సరాలలో మరి దళితులకు కానీ మరి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి ఏది చేయలే. మరి అనేక విధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అదేవిధంగా మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా కరెంటు కోతలే కానీ, మరి రైతు ఆత్మహత్యలు అన్నింటిలో పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల మరి ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి మరి ఈరోజు మరి ఎలక్షన్కి వెళ్ళి మరి అనేక రకాలుగా మరి ఈరోజు ప్రజల మీద భారవేయడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రజల పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్తామని ఈరోజు మా నల్గొండ పక్షాన్ని తెలియజేయడం జరుగుతుంది.